हाई अंडी नमस्ते वेलकम टू मै चैनल वीडियो सिंपल गा अम्मवारी प्रसादम अल्लम गारेलु तैयार विधान चूद्दामंडी चला ईजी प्रिपेर चेसुकोवच्चु पैन क्रिस्पी लोकल साफ्ट अल्लम गारेलु एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक ग्लास मिनपप्पु तीसुकोनी ई मिनपप्पुनि रेंडु मूडु सार्लु नीळ्ळतो शुभ्रंगा कडिगिन तर्वात मूडु गंटल सेपु नानबेट्टुकोवाली। 3 గంటల నానిన తర్వాత ఈ మినపప్పుని మరొకసారి కడిగి ఇలాంటి రంధ్రాల గిన్నెలోకి వేసి పెట్టుకుంటే నీళ్లు ఒడిసిపోతాయండి। ఒక 5 నిమిషాలు అలా రంధ్రాల గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలండి। గ్రైండర్ లో అయితే అన్ని పప్పు ఒకటేసారి వేసుకోవచ్చు, మిక్సీలో వేసుకునే వాళ్ళు ఇలా చిన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం కొంచెంగా చల్లటి నీళ్ళని వేసుకుంటూ పిండి మెత్తగాను అలాగే గట్టిగాను ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి। రంధ్రాలకి పిండి లూస్గా ఉండకూడదండి, ఇలా గట్టిగా ఉండేలాగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। 6 పచ్చిమిర్చి 3 ఇంచుల అల్లం ముక్క వేసుకొని కొంచెం కచ్చపచ్చ ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకోవడానికి బదులు సన్నటి ముక్కలాగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు। అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం జీలకర్ర 1 స్పూన్, రుచి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని విస్కర్ తో కాని ఫోర్క్ తో కాని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5 నిమిషాలు బీట్ చేసుకోవాలి। మినపప్పుని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నప్పుడు పిండిని ఇలా కంపల్సరీగా ఒక 5 లేదా 10 నిమిషాలు బీట్ చేసుకోవాలండి, అప్పుడే గారెలు లోపల వైపు బాగా ఫ్లఫీగా వస్తాయి। పిండి మరి పల్చగా ఉండకూడదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా ఉండేలాగా రుబ్బుకోవాలి, అప్పుడే గారెలు నూనె పీల్చుకోకుండా ఉంటాయి। చేతికి కొంచెం తడి చేసుకొని సరిపడినంత పిండి తీసుకొని గారెలాగా ఒత్తుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి। డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ ని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కాని ఇలా చేయడం రాని వాళ్ళు అరిటాకు లేదా ఆయిల్ కవర్ మీద కాని గారెలను ఒత్తుకొని వేసుకోవచ్చు। ఇలా బాండిలికి సరిపడినన్ని గారెలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। నేను ఈ గారెలు కొంచెం చిన్నవిగా చేస్తున్నానండి, పెద్దవిగా కావాలనుకున్నా చేసుకోవచ్చు। ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చి పైన లేయర్ క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇదే విధంగా మిగతా గారెలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి। అమ్మవారి ప్రసాదం అల్లం గారెలు రెడీ అండి। ప్రసాదంగా కాకుండా మామూలుగా చేసుకున్నట్లయితే ఇందులో ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి వేసుకొని చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।